Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాల అన్ని పరిశ్రమలకు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని నేను అడుగుతా ఉన్న మీరు మీ హెరిటేజ్ కంపెనీలో అది బాగా సాగొచ్చా హెరిటేజ్ కంపెనీ దానిలో ఏంటంటే ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి దానిలో పాలు తీసుకురావాలి రైతు ఆ పాలను తీసుకెళ్లి మళ్ళా లారీల్లో ఎక్కించుకెళ్లి క్యానల్లో పోసి లారీల్లో ఎక్కించుకుని మళ్ళా తిరిగి మీ ప్లాంట్కి తీసుకెళ్ళాలి మీ ప్లాంట్లోంచి బయట పొయ్యాలి వాటిలో మిషన్లో ఆ మిషన్లన్నీ పనిచేయాలి మళ్ళా దానికి పాల ప్యాకెట్లు కట్టాలి అవి మళ్ళా బయటకు రావాలి అవి మళ్ళా డిస్ట్రిబ్యూట్ కావాలి ఎంత పెద్ద యాక్టివిటీ మంచిదే నేను కాదన్నాను అలా పాలు చాలా అవసరం అదేవిధంగా ఆ పాలను ఉత్పత్తి చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది నేను కాదన్నాను అలా ఆ పాల ఫ్యాక్టరీలో కరోనా సోకితే ఎందుకండి బయట పెట్టరు దానిలో ఎవరికైనా ఈ ప్రాసెస్ మొత్తంలో పాల్గొనేటటువంటి శ్రామికులకు ఎవరికైనా ఒక్కరికి కరోనా వస్తే అది ఎంత ప్రమాదం దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఇన్నాళ్ళ నుంచిను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి మీ హెరిటేజ్లో కరోనా సోకి హాస్పిటల్ పాలయ్యి క్వారంటైన్లోకి వెళితే వారి గురించి మాట్లాడరే ఎందుకు ఆ విషయాన్ని నొక్కేస్తారు ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టరు ఆ విషయాన్ని బయట పెట్టకోకుండా ప్రవర్తించే మీ ప్రవర్తన చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు మీకు ఉన్నదా ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాం ఈ విధంగా మేము మా పాలసీ ప్రకారం ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలనేటువంటి దృక్పథంతో వెళుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి మొన్నెప్పుడో ఆ జవహర్ గారు మాజీ ఎక్సైజ్ మినిస్టర్ గారు అంటున్నాడు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెట్టామని చెప్పారా అని మర్చిపోయినట్టున్నాడు పాపం ఆయన ఆయన ఫాలో అవుతున్నట్టు లేడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినటువంటి అంశం ఏమిటి మా విధానంలో ఒకటే సామాన్యుడికి అందుబాటులో లేకుండా మద్యాన్ని చేస్తాం షాక్ కొట్టే విధంగా ధరలు పెంచుతాం అని మేము చెప్పామండి దట్ ఈజ్ అవర్ పాలసీ మేము చెప్పకుండా చేశామా ధరలు పెంచుతాం సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తాం కేవలం డబ్బున్న వాడు మాత్రమే కొనుక్కొని తాగేటటువంటి పరిస్థితిని మేము కల్పిస్తాం తద్వారా మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించేటటువంటి కార్యక్రమం చేస్తాము ప్రజల ఆరోగ్యాలు కాపాడతాము అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ జవహర్ గారికి బాబు మేము తెలియకుండా మాట్లాడుతున్నాం పైగా ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెట్టడం మంచిదా ఇదో నిత్యావసర వస్తువు నాకు అర్థం కదండి ముందు ఉన్న నిత్యావసర వస్తువా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా మద్యాన్ని తాగవద్దు అని ఉద్యమం చేయండి బాబు అంతే తప్ప ధరలు పెంచాలని ఉద్యమాలు చేసే పరిస్థితులకు రాకండి షాపులు తెరిచారని ఉద్యమాలు చేసేదానికి ప్రయత్నం చేయకండి లేదా బ్రాండ్లు బాగోలేని పరిచయం చేయకండి మద్యాన్ని తాగవద్దు మద్యం తాక్కోకుండా ఉండండి ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుంది దయచేసి మద్యాన్ని తాగవద్దు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి మీరు బ్రాండ్ల గురించి ధరల గురించి మాట్లాడేటటువంటి నీచ స్థాయికి ఎందుకు దిగజారిపోతారు నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా అమలు చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నది నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నాకు అనిపిస్తుంది 6 నెలలు కాబట్టి 7 నెలలకు ఎప్పటికో ఒకసారికి కరోనాకి మందు వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారి మనోవేదనకు మాత్రం మందే లేదు ఆయన మనోవేదన ఏంటంటారా ఒకటే ఆయన మనోవేదన మళ్ళా తిరిగి నాకు అధికారం రాదు అనే మనోవేదనకి ముందే లేదు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా మీరు హైదరాబాద్లో కూర్చుంటారు ఇంట్లో కూర్చుంటారు ఎక్కడో దూరాన ఉంటారు అన్నట్టుగా ఎక్కడో దూరా నుండి మాకు జూమ్లో సందేశాలు ఇస్తే ఏమి నైతికత అని అడుగుతా ఉన్నా అసలు నేను ఒకటి అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పండి రారా హైదరాబాద్ నుంచి బయటకు రారా మీరు మీ అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటారా ఇంట్లోనే ఉంటారా ఎప్పటిదాకా ఉంటారు టీకా వచ్చి టీకా ఏంచుకునేంతవరకు అక్కడే ఉంటారా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ జనజీవన స్రవంతిలోకి వస్తారా రారా చెప్పమంటే అది మాత్రం చెప్పరు జూమ్లో మాత్రం దుమ్ము దులపడానికి ఉపన్యాసాలు చెప్తారు ఆయనకు అనుకూలమైనటువంటి ఛానల్స్ ఏమో గంటల కొద్దీ బోరు కొట్టినా చూపిస్తూనే ఉంటారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు నేను మనవి చేసేది ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకు వెళుతుంది
ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ కరోనాను ఎదుర్కోవడం కోసం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ జనంతో కలిసి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నదని గుర్తించి ముందుకు సాగుతున్నది. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఫాలో అవుతున్నారు. మొట్టమొదటి అర్థం కాక నీలాగా విమర్శ చేసినా తర్వాత సర్దుకొని ముందుకు వెళ్తున్నటువంటి తరుణం అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి మనం చేస్తున్నాం, ధరలు పెరిగిపోయినా ధరలు పెరిగిపోయినా అంటున్నారు కదా, మద్యం మీరు సబ్సిడీ ఇచ్చి సప్లై చేయండి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూసాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చాలా గుంపులు గుంపులుగా మద్యం షాపుల దగ్గర అందరూ చేరారట విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి. ఎందుకంటే మద్యం లేక 40 రోజుల నుంచి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు తాగుబోతు బాబులు. చంద్రబాబు నాయుడు గారికి 12 మాసాల నుంచి అధికారం లేకపోయేటప్పటికి ఈయన కూడా విచక్షణ జ్ఞానం కోల్పోయి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడారు.